ఎక్కడి నుంచి ఇంజన్ చేస్తున్నారు గురు? కాశీ నుంచిరా. ఎన్నాళ్ళైంది గురు? ప్రాతకాలమే గంగ సేవించి బయలుదేరామరా. ఇంత ఎగిరం ఎలా వచ్చినారు గురు? పవనం వంచి వాయువేగం మీద వచ్చావరా. రోగులకు సిద్ధులు ఉండవరా? ఈయనరా మన ఉప్పాకలోను సింహాచలంలోను మన శివరాత్రి ఒకే పాట అవ్వబడినారట. గల్లడు టీక తప్పేసినాడు కాడరా, నిమేటి పుత్రం దేశ దేశాలకు వెళ్దా. మరులు పా మరులు. ఈ ఊర్లో తీర్థపురాళ్ళ రేవున 2 మైళ్ళ లోసభురణ ధర్మరాజు వారు ప్రతిష్ట చేసిన శివాలయం కంచుదేవాలయం ఒకటి ఉన్నది. రాత్రికి ఆ దేవుని సేవించుకొని రేపు రామేశ్వరం వెళ్ళిపోతాం. సదావృత్తి ఎక్కడ దొరుకుతుంది? ఈ ఊళ్ళో మఠం లేదు గురు. మేము అనుకుంటా తన క్లోపనేటి గురు. కాశీ కబురు లేదు గురు. 4 రోజుల క్రిందట విశ్వేశ్వరుని కోవులలో ఒక బంగారు రేఖ ఆకాశం మీద నుంచి పడింది. దాని మీద వ్రాసి ఉన్న లిపి బ్రాహ్మణులకి బోధైంది కాదు. అప్పుడు మేము చిత్తగించాం. సిద్ధుల భాషని దాని మీద బంగారం చేసే యోగం ఒకటిన్ను, కలకాలము బ్రతికే యోగం ఒకటిన్ను వ్రాసి ఉన్నాయి. భోజనం ఏటారిస్తారు? పాలు, పంచదార, అరటి ఫలములు ఈ ప్రకారం పక్షం రోజులు సేవిస్తాం. మిగతా 15 రోజులు వాయు భక్షణం చేస్తాం. ఒక్క మిట్టకాయలో ఫలారం జాగ్రత్త చేస్తాం. మా రామ మందిరానికి దయచేయాలి. ఏంటి ఈ ఊరు వింతలేమిటి? ఏంటి లేవు. రామచంద్రవరం అగ్రహారంలో ఓ ముసలబాబు నాడు ఆయన సంపేసినాడట. ఆయన్ని దొంగ సాక్షి గుంబలిగినోడికి తహసీల్దార్ గారికి శిక్ష అయిపోద్దట. ఈ ఊరు పాపంతో నిండి ఉన్నట్టు కనపడుతోంది. మేము ఈ ఊర్లో నిలవం. లచ్చివుడు వెళ్ళాడు గురు. వాడి మాట నమ్మకండి. మీరు వెళ్ళిపోతే మాలాటోలు తరించడం ఎలా గురు? వాళ్ళు ఈ ఊరు తారు. దుకాణదారు వస్తున్నారు. ఈ ఊర్లో తాగుడు లావుగా కనబడుతూ ఉన్నట్టు. మేము తాగుబోతులతో మాట్లాడం. ఆ దుకాణదారు వచ్చేలోగా ఆ సద్దులకు వెళ్ళిపోదాం. రూపాయలు ఖర్చు మరి కదలాలి. ఏంటి వాడుతో? మేము ఇద్దరు తప్పటాలు పేరుతున్నాడు. మేము మొదటే చెప్పలేదా ఈ ఊరు సంగతి అంతా పాపంతో నిండి ఉంది. తాగుబోతులతోటి మేము మాట్లాడం. మా తాత ఏమన్నాడు? తాగుబోతుతో అని. బాయ్ మీకేంటి మొత్తం ఇందా గురువు గారు దండం పెట్టి లంపలో ఉంచుకోండి. గురువు లేదు గుట్ట లేదు ఉరికేస్ ఈడకుని గురు. దుకాణాల సారంతా సెడతాకి డబ్బు కూడా జగేస్తున్నాడు. బాయ్ మీకేంటి మొత్తం అయిందా? ఆరేటి దుకాణంలో సారా తాగడం. కాశీ నుంచి ఇప్పుడే వచ్చినారు కదా. ఆకాశం బొక్కసేసి వచ్చినాడు కాడు. డబ్బిచ్చి మరి కదా. మా లాంటి సాధులతో వాదించు కప్పి ఎవరిని చూస్తున్నావు అనుకున్నావు? మమ్మల్ని పూర్ణ దాసరి వాడు ఒకడు ఈ దేశంలో బైరాగ వేషం వేసుకొని తిరుగుతున్నాడు. క్రిందటి మాట మేము దేశ సంచారం చేసినప్పుడు చూసి చీవాట్లు కూడా పెట్టాం. నేను డబ్బు మీద అంత కాపీన ఉంటే తను రాగి తెచ్చుకో బంగారం చేసిస్తాం. సంగోరు ధర్మ ఖర్చులు చేసి సంగోరు తిను లేదా తల పగిలిపోకూడదు. ఏమి ఎర్రిముండా పని చేసినారు బాయ్? బంగారం చేసే సిద్ధులకి డబ్బులు వచ్చింటాయి. వారి కాళ్ళ మీద పడి అలా తీసుకోండి. ఏడు సీట్లు నీ సొమ్మం పోయింది. ఏముండయి గురూజీ, మీరు దొరకటం దేవుడు దొరికినట్టుంది. జరగండి బాయ్, నా తప్పించి మరి మాట్లాడు. కాస్త మరి వెనక్కుండండి బాయ్. నలుగురు మర్యాద తీయడం కర్మయోనా తమ్ముడా. యోగరహస్యాలు పామరుల దగ్గర వెల్లడి చేయడం. డబ్బు ఎగేటు యోగం నా దగ్గర సాగదు. రహస్యాలు ఏమిటి? ఆ విద్యకు అంతా గురువులే. అదో బాకి నేను ఇచ్చేస్తాను బాయ్. గురువు గారికి కళ్ళ మయ ఆగ్రహం వస్తే మనం మండిపోతాం. మీరు అటుండ జరగండి. గురూజీ గురి కేసు తీగల మీదకి వచ్చింది. కేసు ఏ బుక్కి లేదు. ఆ రాత్రి మనం 4 రాళ్ళు తడుగుతున్నామని ఆ ముసలాడు నల్లలు పెట్టామా? తర్వాత తహసీల్దార్ గారు వచ్చి హాత్ కూర్చొని బెదిరించి 10 రాళ్ళు లాగాడు. తన తాదుగా కంటి పగిలింది కాదని రామ పంతులు అర్జీలు కొట్టాడు. ఇన్స్పెక్టర్కి సూపరింటెండెంట్కి నిజంగానే మనం కట్టేరించామని పితూరీలు చేస్తున్నాం. మేముండగా మీకు భయం ఎట్టి బాయ్? అందుకే కదా గురు మీరు మా బాలుడి దేవుళ్ళ దొరికారన్నాను. మీ శత్రువుల పేర్లు వ్రాసివ్వండి, వారికి మీ శత్రువులకు వాగ్బంధం చేస్తాను. అవును ఇన్స్పెక్టర్ గారికి మీరంటే చాలా ఇష్టమని చెప్పేవారే. ఈ పెద్ద ఉద్యోగస్తులకి దయలు దాక్షిణ్యాలు ఏంటి? వాళ్ళకి ఎంత మేపినా కరెక్ట్ వస్తుందని కానీ ప్రమోషన్ వస్తుందని కానీ ఆశ పుట్టినప్పుడు తెగని కత్తితో పీకలు తెక్కువస్తారు.
మా సూపరింటికి మా ఇన్స్పెక్టర్ సూపరింట్ పని కావాలని ఆశ ఉంది. అతనికి తహసీల్దార్ గారికి బలవత్ విరోధం ఉంది. ఆ విరోధం మధ్య నన్ను కొట్టేస్తుంది. చూస్తూ ఉండండి, రేపే పాటికి పథకం తెగిపోతుంది. నమోదయ్యా. గురు, సౌజన్య రావపంతులు గారని ఒక గొప్ప వకీల్ గారు ఉన్నారు. ఆయన నాకు చాలా సాయం చేస్తున్నారు. ఈ కేసు తేలిపోయే సాధనం ఒకటి చెప్పారు, కానీ అది కుదరక నేను తల్లడిల్తున్నాను. ఏమిటండి ఆ సాధనం? భారీ అయిపోయిన ఆ పిల్లదాని తండ్రి గుంటూరు శాస్త్రులని ఒకడు ఉన్నారు. అతగాడు దొరికితే ఈ కేసు పోతుంది. అతను ఎక్కడా కనపడ్డు. అదంత పని, రాత్రి కంజనం చేసి ఒక క్షణంలో కనుక్కుంటాం. ఆ కుర్రాడు అనగా ఆ చిన్నది ఇప్పుడు ఎక్కడుందో చెప్పగలరా గురు? అది అంజనలోనే కనబడుతుంది. అది ఆడదైనా మగాడైనా తెలుస్తుందా గురు? ఆడద మగాడు ఎలా అవుతుంది బాయ్? చెబితే ఏం ప్రమాదం, ఈ కేసుల నుంచి మతి పోతుంది. దయచేయండి ఇంటికి వెళ్దాం. ఈ శిష్యులకి కాస్త ధర్మోపదేశం చేసి మరీ వస్తాను, మీరు ముందు నడవండి. ఈ కార్యం అయిన దాకా మిమ్మల్ని నదలు. ఈ కార్యం అయితే తమరు హరిద్వారంలో కట్టిస్తున్న మఠానికి 116 దాఖలు చేస్తాను. ఒక అర్జీ దాఖలు చేసి సెలవు పుచ్చుకుంటాను. కోర్టు వారికి అవకాశం అయ్యే వరకు లేని వకీళ్ళు కేసు ఎందుకు దాఖలు చేయవలే? ఇది పిలిచినట్టు వచ్చే కోర్టులో మీ అభిప్రాయం? చిత్తం చిత్తం, తమ ప్రెడిసెసర్లు అలాగూ పడుపుతూ వచ్చేవారు. ఆఫీస్ పని చూసుకొని పిలిచే వరకు ఉండండి. పడుతున్నారే అధికారుల నైజం ఏమిటంటే వాళ్ళు ఎవరి పక్షాన్ని కేసు చేయదలుచుకుంటే అలా ఖరాబ్ వచ్చినట్టు మాట్లాడతారు. కోర్టు విషయాలన్నీ మీరు తెలుసు అంటారు, ఏమి తెలియదా? అవునవును నాకు తెలుసు. ఎవరా మాట్లాడుతున్న మనిషి? తక్షీర్ మాఫ్ చేస్తే మనవి చేస్తాడు. ఈయన కృష్ణరాయపురం అగ్రహార కాపురస్తుడు నులక అగ్నిహోత్ర అవధానులుగా మహాయోగ్యమైన బ్రాహ్మణుడు, జటాంత స్వాధ్యాయి. ఈయనే లుప్తావధానుల గారికి తన కుమార్తెను 1800 రూపాయల కన్యాదానం చేసుకుని కాబోయే అల్లుడికి దేహశుద్ధి చేశారు. అందుకే ఈ మధ్య లుప్తావధానుల గారు ఏలిన వారి కోర్టులో ఛార్జీ దాఖలు చేశారు. అందులో ముద్దాయి ఈ మహానుభావుడే. మల్లవరంలో సహస్రమాస జీవైన ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడికి తన పెద్ద కుమార్తెనిచ్చి కన్యాదానం చేసి 2 పిల్లి కోళ్ళు స్వీకరించేటప్పటికి పెళ్లిలోనే ఆ బ్రాహ్మణి పుణ్యం అంతా మూడి హరం పదం వేయించేశారు. ఆ పిల్లదాని తరపున భూముల కొరకు దావా తెచ్చారు. వీరు తరచూతం వంటి గవర్నమెంట్ ఆఫీసర్లకు పని కలగజేసి క్రీడలను పోషిస్తూ ఉంటారు. వీరి యోగ్యత లేమి, వీరి సరసత లేమి, వీరి దయాంతఃకరణ లేమి. మరి అన్నడము నాకు చేసునికైనో అనను కాదు. వారి తరపున కేసు దాఖలు చేయడం కోసమే భీమారావు కుంతులు గారు కోర్టుకు ఇచ్చేశారు. హలో శభాష్, ఏది భీమారావు కుంతులు గారిని ఫిర్యాదు దాఖలు చేయమను. ఏమిటయ్యా కేసు స్వభావం? చిత్రం, ఈయన వేధవ కుమార్తెని ఈయన కుమారుడికి చదువు చెప్పి గిరీశివరే ఆయన అలంకారాలు ఆస్తితో కూడా లేబ తీసుకుని వెళ్ళిపోయినారు. నా కోర్టు కాగితాలు దస్తావేజులు కూడా రండి. ఏంటి సభాష్, ఏంటి ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు? తహసీల్దార్ దగ్గర నేరం జరిగిన 3వ రోజునే మురసభ కోర్టు వకీలు వెంకట్రావు పంతులు గారు ఛార్జీ దాఖలు చేస్తే ఆ తహసీల్దార్ గారు ఆ కేసు స్వభావం ఏమిటని అడిగినారు. ఎబడక్షన్ అని వెంకట్రావు పంతులు గారు చెప్పేసరికి ఇంగ్లీషు రాకపోవడం చేత ఆ మాట ఎప్పుడూ వెళ్ళలేదని చెప్పారు. తరువాత కేసు స్వభావం తెలుగున చెప్తే ఇలాంటి నేరం మా జ్యూరిసిడిక్షన్లో జరగదు, త్రోవలో రోడ్డు మీద ఏ తారుగా సరిహద్దులో ఎత్తుకుపోయినాడు అని అర్జీ దాఖలు చేసుకున్నారు గారు. లబ్ధాదాని గారి కూలీ కేసు తమాప్ చేసిన తహసీల్దార్ గారే ఈయనని. ఇంగ్లీషు రాకపోతేనేమండి, తహసీల్దార్ గారు ఎంత ప్రాజ్ఞులు, పూర్వపు యూరోపియన్ అధికారులను ఎంతమందిని మెప్పించారు. ఆయన లుప్తావధానుల గారి కేసు కామాప్ చేశారని భీమారావు పంతులు గారు అంటున్నారు. ఇంకా ఎంక్వైరీ అవుతున్న కేసులో అలా అన్నందుకు ఈయన పైన తహసీల్దార్ గారు పరువు నష్టం ఛార్జీ తేవడం వీలున్నది. పిల్లకు 16 చేయడం రుచి ఉన్నదా? జాతకం ఉండండి. ఇది జాతకం దాఖలు చేయండి. కోర్టు వారితో ఒక సంగతి మనం చేసుకుంటారు. ఈ కేసులో ఆయన మాట్లాడుతుంటే నేను ఎంత మాత్రం ఒప్పేది లేదు. ఈ కేసులో నాకు కూడా వకాల్తీనామా ఉందండి. ఏమయ్యా, ఈయన కూడా వకాల్తీ ఇచ్చావయ్యా? మొదట రామపంతులు ఆయనకి ఇప్పించాడు. అయితే ఇయ్యడు. కుమార్తె ఏ సంవత్సరం పుట్టిందయ్యా? ఆంగీరే సార్.
జాతకంలో భావం ఉందే. హేమణ్యం పరువంతా తీసేసిరే, గడ్డి తిని పిల్ల నమ్ముకున్నా సరే, కానీ ఇలాంటి పరిచర్లు కూడా చేస్తావు? గ్రామంలో ఉన్నంత కంగాలి మాలకుడు మరెక్కడా లేదు. నీ దుర్మార్గత వల్ల పిల్లని దుర్వస్థ తీసుకొచ్చి ఇంకా అబ్డక్షన్ కేసు కూడా నా నీ పొట్ట కరిగించేస్తాను. ఏది కేసులో నోటీసులు చేయి. ఇందులో ముద్ద ఇంటి పేరు సాకీను లేదండి. ఈ అర్జి వల్లకాటు రామనారాయణ వ్యవహారంలో ఉంది. ఇంగ్లీషు వకీలు దాఖలు చేసే కాగితాలు ఈ రీతినే ఉంటాయండి. ఏమయ్యా, ఈ తర్వాత నింపించలేదటయ్యా. ఈ ఇలా నాయుడు గారు నన్ను తోలడాడుతూ ఉంటే కోర్టు వారు ఊరు కోవడం న్యాయం కాదు. నాయుడు గారు మిమ్మల్ని అనలేదే. నేను ఇక్కడికి రావడం వద్దే పొరపాటు. ఇంటి పేరు సాకీను ఏమిటండి? వాడి పేరు గిరీశ అండి. మరి అంతకంటే నాకేమీ తెలీదు. సుభాష్ బాగా ఉంది. అవధాన గారి కుమార్తెను ఎవడో ఎత్తుకుపోయినాడు కనుక వాడి ఊరి పేరు ఎరిగిన వాళ్ళు తెలియజేయవలసిందని దండాలు కొట్టించి గెజెట్లో వేయించండి. ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు? పోలీసులకు ఎందుకు నోటీస్ చేయలేదు? సాకీను మొదలైనవి లేదు. సాకీను మొదలైన లేదే, కేసు అడ్మిట్ చేయడానికి వీలు లేదు. ఇప్పుడు నీకు వేళ అయింది, వెళ్దాం. ఏడో మీతోనే మాట్లాడుతున్నా. కేసు అడ్డంగా తిరిగింది. కేసు అడ్డంగా తిరిగిందే? ఏమడో మీతోనే మాట్లాడుతున్నాను. ఇచ్చిన ఫీజుకు పని అయిపోయింది. మళ్ళీ ఫీజు ఇస్తే కానీ మాట్లాడేది లేదు. ఏ పని అయిపోయింది? కలెక్టర్ చేవట్లు పడుతుంటే ముంగిలా మాట్లాడుకుంటూ అవ్వుకున్నాం అంటారు. ఈ నా దగ్గర కూడా గెట్టే. ఓహో, బాగానే ఉంది వ్యవహారం. ఏడి రామ పంతులేడి మంత్రి మాట్లాడగానే సన్న సన్నంగా జారారు. అయ్యో, ఈ పాటికి ఊరికి సగం తావలో ఉంటారు. పొంప తీశాడే ఇంగ్లీష్ వకీలు సరదా తీరిందా ఫోర్జరీకి తమకు కూడా మఠ ప్రవేశం అవుతుంది. నీకెంత పూడి కాల్చా, రోజు కాలుస్తూనే ఉంటారు. చూసారా శెట్టి గారు, ఇప్పటి రోజుల్లో దేవ బ్రాహ్మణ భక్తి ఒక్క కోమటలోనే ఉన్నది. లుప్తావధానులు గారు బ్రాహ్మలు వృద్ధులు ఆయన్ను కాపాడితే మీకు చాలా సుకృతి ఉంటుంది. చూసారా, మీరు సాక్ష్యం చెప్పి ఆయన్ని ఈ ఆపదలో నుంచి తప్పించకపోతే నిజం దాచినందువల్ల ఆయనకి ఏ ప్రమాదం సంభవించినా ఆ పాపం మిమ్మల్ని నిట్టుకుంటుంది. నిజంగా కూని జరగలేదని మీ నమ్మకమే కాదు. ఆ పిల్ల గోడ దాటి పారిపోవడం మీరు చూశారు కదా. అప్పుడు మీరు గుడ్డ మీదకి బాహ్యానికి వెళ్ళి ఉన్నారు. మీరు బాహ్యానికి వెళ్ళినప్పుడు సహాయానికే మీ నౌకర్ని తీసుకువెళ్ళారు. ఈ సంగతిలే రాస్తాను, చెప్పండి. మీరు చెప్పబోయే సాక్ష్యానికి స్టేట్మెంట్ కట్టుకుంటున్నాను. జరిగిందంతా చెప్పండి, రాస్తాను. మా ఇంట్లో ఉద్యోగులు జ్వరంగా ఉందని కబురెట్టారు బాబు. కాళ్ళు చేతులు ఆడుకుంటున్నాయి బాబు. బాబు బండి కూర్చుకొచ్చాను, సెలవు ఇప్పించండి. ఈ సాచికల్లు తిరిగితే పిల్ల పేక బతుకుతారా బాబు? ఇంతసేపు చెప్పారు కారేమి, రుగ్మత నిజమే అయితే విచారమైన సంగతి. మీకు ఎలాగా సాక్ష్యం తప్పదు. చెప్పే మాటలు ముందు రాసుకుంటే మంచిది. 10 నిమిషాలు పట్టదు, చెప్పండి, రాస్తాను. లేదంటే బోనెక్కిన తర్వాత తత్తరపడిపోతాను. సాక్ష్యం తప్పదు బాబు. ఎలా తప్పుతుంది? నిజం తెలిసిన వాళ్ళు సాక్ష్యం పలకకపోతే మరి ఎవరు పలుకుతారు? బాబు తమ పెద్ద వకీలు గుంటూరు మాటలు కొట్టికే వింటారా బాబు? వెనకేమి నిజమేటి బాబు, అబద్ధమేటి బాబు? నేను చూసి నిజమో చెప్పినాను. గుడ్డి మీద కేటి నిశరాత్రి నేను బయటికి వెళ్ళమేంటి బాబు? ఆ జవు చెట్టు మీద పిశాచ సమాంతంగా చంపించుకోదా బాబు? సాక్షి కనికి ముండ పోలీసు అంటే సాక్షికి చెప్పాలా? తమకంటే అధికారులు చూస్తే ప్యాన్ ఎగిరిపోతుంది కదా బాబు. తమరు కలిస్తే బాప సాక్షికలు నచ్చాప నచ్చలు. కొంచెం చేతలు చేస్తే సాక్షికి చెప్పించి మాత్రం బాబు. ఈ పాటి చాలించండి, దొంగ సాక్ష్యాలు నా దగ్గర పనికిరాదు. నిజం తెలిసిన సాక్షులే నాకు కావాలి. ఆ పాటి మాట ఎవరు చెప్పినారు కదా బాబు? నిజం నాకేం తెలియదు. ఏ దేవుణ్ణి ఎత్తుకొట్టమంటే ఆ దేవుణ్ణి ఎత్తుకొడతాను. మరి ఎరుగుదునని ఎందుకు చెప్పారు? చెప్పంటే కనిష్టపులు ఊరుకున్నారా? ఇప్పుడు మాత్రం ఊరుకుంటారా?
చెప్తే ఇన్స్పెక్టర్ పేపర్ తీసుకెళ్ళి బాబు. చెప్పకపోతే హెడ్ కానిస్టేబుల్ పేగ కదా. అధికారులు ఎడ్ చేయమంటే మా లాంటి వాళ్ళ చెయ్యాలి కదా బాబు, లేకుంటే పేకూరి కదా. వరిసెట్టి సాచుకుని చెప్పాలా అని హెడ్ గారు అంటే సిద్ధం బాబు అన్న. వరిసెట్టి కమట్ట సాచుకుని చెప్తే చంపేస్తాను అని ఇన్స్పెక్టర్ గారు అంటే సిద్ధం బాబు అన్న. వరిసెట్టి హెడ్ గారిని బదిలీ చేస్తాం మరి భయపడకు అంటే చేస్తాం బాబు అన్నారు. అరే హత్య నేను ఊర్లో ఉన్నాను బాబు, నేను కూడా సాంతకు పోలేదా. మీ సాక్ష్యాన్ని నమ్ముకుని లుబ్ధావదానులు గారికి ధైర్యం చెప్పారే బాబు. తమరు పెద్ద వకీలు, తమరు తలిస్తే ఆరికి నోటేడు బాబు. తమరు తమరు తలిస్తే పాపల శాచికలు నచ్చాము నచ్చలేదు. మీ యోగ్యత తెలిసింది, ఈ పాటి వెళ్ళండి బాబు. పాప అవునయ్య బాబు, గుంగుమలాడేది విచారం పంపించుకుందా. మీ ఇన్స్పెక్టర్కి పంపండి. ఆరంతరు ఆరు తమంతరు తమరు, మాకిద్దరు ఒకటి కాదా. చాలు వెళ్ళండి వెళ్ళండి బాబు. పాపమా బాబు, బతకల్మా బతికాను రా దేవుడా. సంద్రాలు ఇంటికి వెళ్ళి వెంకటేశ్వర కలిసిన ఈ దివ్యులకి ఇస్తాం. వచ్చేవాడు ఒక్కడు లేడు. ఒకడిని ఎత్తినైనా ఎన్నడైనా ఒక దమ్మిడి కొట్టిన పాపన పోయినావు. నేను ఒక్కనే కదా నీ మీద అభిమానం పెట్టుకు దేవుడు ఆడుతున్నాను. మిగతా నీ బంధువుల్లోకి వెళ్ళా ఎవరికైనా పిసరంత అభిమానం ఉంది చెప్పు. లేకపోతే పీడనాడా కూడా పోయే. నేను మట్టుకు నీ దగ్గర ఎన్నడు ఒక దమ్మిడి ఆశించలేదు. ఏదో నీ పరం కోరి దత్త చేసుకోమన్నాను, నన్ను కాకపోతే మరొకరిని చేసుకో. ఎంత బాగా వెలిగింది స్వరం మాట, బతికుంటే ముందు ఆలోచించుకోవచ్చు. సౌజన్యారా పంతులు గారు, ఈ కేసు విషయంలో నీకు మంచి సలహా ఇచ్చి రమ్మని సెలవిచ్చారు కనుక ఈ మాట నీతో చెప్పాను. గాని ఆప్తులు చెప్పిన మాట నువ్వు వినవన్న మాట నాకు బాగా తెలుసు. పోనీ మరొక మాట చెప్తాను, అదైనా చెవిని పెట్టు. ఒకవేళ నీకు శిక్ష అయితే నీ తరఫున నీ వ్యవహారాలు సవహారాలు చూసుకోవడానికి ఎవడైనా ఉండాలా లేదా? నీ బంధువుల్లోకల్లా ఇంగ్లీష్ వచ్చిన వాడిని, వ్యవహార జ్ఞానం ఉన్నవాడిని నేనే గనక నా పేరున ఒక పౌరాణ పట్టానమ్మ గొలికిచ్చేందుకు నన్ను దుఃఖంలో ఉన్నవాడిని మరింత దుఃఖపెడతావు. అన్నిటికీ నాకు సౌజన్యారావు పంతులు గారే ఉన్నారు, ఆయన ఎలా చెప్తే అలా చేస్తాను. నేనన్న మాట అదే కదూ, ఆయన చెప్పినట్టు నువ్వేమిటి నేనేమిటి ఎవరైనా వినవలసిందే. ఈ రెండు సంగతుల విషయం ఆయన సలహా తప్పకుండా తీసుకొని ఆయన ఎలా సెలవిస్తే అలా చేద్దాం, ఏమంటావు? ఎప్పటి నా చిక్కుకు పనికొచ్చే మాట ఒక్కటి లేదు కదా. మరి ఎందుకు వచ్చాననుకున్నావు అన్నయ్యా ఇంత దూరం? నాడు నేను రాసిన ఉత్తరపు సంగతులు నువ్వు ఆలోచనలోకి తెచ్చి ఉంటే ఈ చిక్కులు రాకపోను కదా. అప్పుడు గడ్డి తిన్నాను. అవునాలు మా తమ్ముడు అయ్యాకి మాయమైపోయినాడు. అయ్యో మరి ఏమిటి సాధనం? అదే ఆలోచిస్తున్నాను. ఎక్కడికి వెళ్ళాడు? శ్రీ జగన్నాథ స్వామి వారు సెలవు అవుతుందని అంటూ వచ్చాడు. సారా దుకాణం లేదుంటే దొరుకుతాడు. అవేం మాటలు బాయి, సిద్ధులు ఏం చేసినా తప్పలేదు. అతను ఏ దుకాణంలోనూ కానరాలేదు. అలాగైతే అనకాపిన రోడ్డుకి సెతకండి. బైరాగెందుకయ్యా? ఆయన అంజనం వేసి గుంటూరు శాస్త్రిని కూతుర్ని చూపించాడు. డామ్ నాన్సెన్స్, లాస్ట్ సూపర్ స్టిషన్. ఈ వెర్రి కబుర్లు ఏ ధర నమ్ముతాడు? ధరలో నమ్మకపోతే పోయారు. ఆ గుంట బతికుందని పలానా చోట ఉందని ఆచోకీ తెలిస్తే చాలదా? ఇగ్నరెన్స్, ఏమీ ఆచోకీ కనపడ్డది. ఆ గుంట ఒక పూరి ఇంట్లో దుక్కి మంచం మీద కూర్చొని ఏడుస్తున్నట్టు కనపడింది. మీకే కనపడదా? నాకెలా కనపడుతుంది, పాపం పుణ్యాలు కానీ చిన్నపిల్లవాళ్ళకే కనపడుతుంది. ఈ ఊరంతా ఈ లోకం అంతా అనేక పూరిళ్ళు కుక్కి మంచాలు ఉన్నావు కదా, ఏ ఊరు అని వెతకడం? ఈ రాత్రి అంజనం వేసి మళ్ళా ఊరి పేరు చెప్పిస్తా అన్నాడు. ఎవిడెన్స్ యాక్ట్లో అంజనాలు పిశాచాలు సాక్ష్యానికి పనికొస్తాయటయ్యా. ఆ బైరాగిని మీరు ఎరగరు, ఆయన గొప్ప సిద్ధుడు. ఆయన నా పక్కనుంటే నాకు కొండంత అండగా ఉంటుంది. శ్రీ జగన్నాథ స్వామి వారిని సేవించుకుని ఆయన వస్తే నేను అదృష్టవంతుడిని. 10 రోజుల ప్రయాణం కదా, ఒక్క రోజులో పోవడం రావడం ఎలాగా? ఆయనకి వాయువేగం ఉంది. అప్పులో నవ్వుపడితే వాయు వేగం తెగేస్తాడు. నా బాకీ వసూలు చేసుకుని ఇచ్చిన కాదు కదా బాయ్. ఏదో బాకీ గండం గడిస్తే నేను ఇచ్చేస్తాను బాయి. గండం తప్పే చెప్పి నా సొమ్ము నా చేతిలో పడేది బాయి. మీ అందరి సాయం ఉంటే దాటకేం బాయి. ప్రాణం పెడతాను బాయి, సాక్ష్యం మాట మాత్రం సెలవిట్టండి. సాక్ష్యం పలకరా ఏమిటి? దుకాణం వేసుకుని బతికేవాడికి సాక్ష్యాలు ఏమిటి బాయి?
నీ ఎంత తిరిగినట్టు నా దుకాణం అంతా నాశనం అయిపోయింది. నేను నీ స్నేహం నేస్తో కొత్త ఇన్స్పెక్టర్ గారు ఇన్స్పెక్టర్ గారు చెప్పిస్తున్నారు నా సొమ్ము మాట ఏమిటి బాయ్? ఇన్స్పెక్టర్ మరి సాక్ష్యం అనేది రానివ్వడు. ఆ బైరేగాడు నా కొంప తీసినాడు. ఇక నా సొమ్ము నా చేతిలో పడేదేటి? ఇక నా సొమ్ము నా చేతిలో పడేదేటి? బాబా బాబా, మా ముసలిదానికి సారి వచ్చిందటండి, కబురు ఎట్టింది. వెదవా, సాక్ష్యం ఏముందో వెళ్తావా ఏమిటి? సాక్షిత్వం అయిందాక బతికుంటుందా బాబా? దొంగ గాడిది కొడక ఇంకెవరా కబురు తీసుకొచ్చాడు? 100 బండలు వచ్చినాడు బాబా. ఇంటి పగల కొడతాను, వీరి మీద అదే ఉంటే వీరి పెట్టలు కొడతాను. ఏంటి బాబా, ఎందుకు మీరు తొంతారు, ఎలకు తాగుతుంటారు? అలవురా, మన ఊరు ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ అందరూ నా కొంప తీస్తున్నాడు, మా సాక్ష్యం అనేదే రాని ఉంటుంది. అసలే నా దెబ్బ నీకు తెలుసును కదా, ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ జాంతేనాయ్ విన్నావా? తిన్నగా బోనెక్కి నిజమేదో సాక్ష్యం చెప్పకపోతే పట్టాయన వేక నులిపేసి నిన్ను నూతిలో పారేస్తా. ఏంటి బాబు, మీరొక తిన్న ఆరొక తిన్న ఈరొక తిన్న నాకేటరికి బాబు, మీ నౌకరి తన్న పోతాను. ఆ ఏమ గోడకేంద్రం నాకు చూపు లేదు బాబు. గౌరీ గారు తెయ్యను సీతాలు ఎడితే గోడ కేంద్రం ఏంటి బాబు? కొట్టి అబద్ధం, నాను చూపు లేదు బాబు, నాను చూపు లేదు. వాడు చూడండి సాక్షి ఎలా చెప్తాడన్నయ్య. అంతా నా ప్రారంభం ఏమని చెప్పండిరా. ఎవరండి ఇతను? కేసుల మొహం అంటే ఈయనకేమన్నా తెలుసునా? కేసుల మొహం నాకు తెలీదు, నిజం మొహం పోలీసు వాళ్ళకి తెలీదు. అబద్ధపు సాక్ష్యం చెప్పడం కన్నా జైల్లో కూర్చోడమే ఉత్తమం. మనిషి అన్న వాడు ధన ప్రాణాలు రెండూ పోయినా అబద్ధం ఆడకూడదు, ఆడించకూడదు. ఏమిటండి శల్య సారథ్యం, ఎవరితో? నేను లబ్ధాదాలు గారి తమ్ముణ్ణి, నా పేరు గిరీశం అంటారు. నేను పరీక్షలు ప్యాస్ అయిన వాడిని, తెలిసిందా? ఓహో, వెదవముండను తగులుపోయిన మహానుభావుడి ఇవేనా? డిఫమేషన్ డిఫమేషన్ అనగా నీకేమో తెలుసునా? నేను సౌజన్యారోపంతులు గారి స్నేహితుడిని. సాక్ష్యాలు ఎలా ఉన్నాయో కనుక్కొని మా అన్నకు నీకు మంచి సలహా ఇచ్చి రమ్మని ఆయన మరీ మరీ పంపితే వచ్చాను. అలా అయితే మీరు మాకు సహాయం చేయాలి, కానీ అబద్ధం లేకుండా సాక్ష్యం కావాలంటే ఈ భూప్రపంచం ముందు ఎక్కడన్నా సాక్ష్యం అనేది ఉంటుందా? నా నెత్తి మీద ఎన్ని వెంటుకలు ఉన్నాయో అన్ని సాక్ష్యాలు చూశాను. పెద్ద పెద్ద వకీళ్ళు తయారు చేసిన సాక్ష్యాలు చూశాను. హైకోర్టు వకీళ్ళే తిరగేసి కొట్టమంటారు. నిజం అబద్ధం తేలగొట్టగా ఏదో ఒక తడకల్లి తయారు చేస్తే కానీ ఆ ఊరు దక్కదు. అన్నయ్యకు మీకు సహాయం చేయడం కోసం కాకపోతే ఇంత దూరం ఎందుకు వచ్చాను అనుకున్నారు? మీకు కావలసినప్పుడల్లా మీకు కావలసిన అబద్ధములు పలికించుకోవడం అనుకు నా అభ్యంతరం ఎంత మాత్రమూ లేదు. అయితే అబ్స్ట్రాక్ట్ ట్రూత్ అనగా శుద్ధ సత్యం అనేది సాక్షాత్ భగవంతునితో సమానమైన వస్తువు అని నమ్మాలని నా అభిప్రాయం. నా మట్టుకు నేను నిజం కోసం ప్రాణాలు ఇచ్చేస్తాను సంతోషంగా. లోపో భిన్న రుచి హీ అన్నారు. కొందరికి కందిపప్పు పచ్చడి రుచి, కొందరికి పెసరపప్పు పచ్చడి రుచి, కొందరు అదృష్టవంతులకి రెండు పచ్చళ్ళు రుచి, అలాగనే కొందరికి అబద్ధం రుచి, కొందరికి నిజం రుచి, చాలామందికి రెండింటి కలగలుపు రుచి. ఇది లోక స్వభావం. ప్రస్తుత అంశంలో మట్టుకు అసిరిగాడి చేత సాక్ష్యం చెప్పించే పూచి నాది. అసిరే, నా తడక జ్ఞాపకం ఉందా? కాబట్టి సాక్ష్యం చెప్పకపోతే చంపేస్తాను. అలా తోలకరండి బయ్, నా చర్మం చెప్పులు కుట్టిస్తాను. ఆ చండాళ్ళు రామపంతుల మాట నమ్మక ఇలాంటి కావలసిన వారి మాట నమ్మితే మీకు ఈ గతి రాకపోవును కదా? మా వాడు కావలసిన వాళ్ళ మాట వింటాడండి. దత్తత చేసుకుంటానని ఎన్నాళ్ళయో అంటున్నాడు. దత్తత చేసుకుంటే కనిపెట్టుకుని ఉందినా? పోనీ నా పేరున పౌర పట్టానమ్మా రాసే నీ వ్యవహారాలు వ్యవహారాలు చూసుకుంటాను అంటే అది చెవిన పెట్టడు. అలా చేయరాదండి అవధానులు గారు. సంగతి వెనక నుంచి ఆలోచించుకుంటాం. అదాత్తుగా జైల్లోకి లాక్కెళ్తే ఆ పైన చేసేదేమిటి? జైలు సిద్ధపరిచారు. ఆట వరుసకు అన్నాను, కీడించి మేలెంచమన్నారు. ఇన్స్పెక్టర్ కుట్ర మహాబలంగా ఉంది. పోలీస్ ఎట్టి సాక్ష్యం పలకనని సౌజన్యారోపంతులు గారితో చెప్పి వాళ్ళ ఊరు వెళ్ళిపోయినాడు. అయ్యో, ఏమిటి సాధనం? సౌజన్యారోపంతులు గారు నేను అదే విచారిస్తున్నాను. గురుజీ వచ్చారా? ఇంకో నాతో వస్తుంటేనే మీ పెరటోర్గ మీద ఇంతసేపు సమాధానం ఉన్నారు. ఏది నాకు కనపడలేదే. పోనిండి, ఆయన వచ్చారంటే నేను బతికాను అన్నమాట. ఏమలా అడుగుతున్నారు? మీకు కనపడలేదా ఏమి? ఏం గురుజీ, తిరస్కరణీయ విద్యాలయం ఇచ్చారా ఏమి? ఓహో, మీ గురువుగా రాజ్ఞి అయిందేనా? మరి నాకెలా కనబడుతున్నారు? నాకు మంత్రసిద్ధి కలదనా? మరి అన్నాళ్ళు ఎలా కనబడుకుంటా ఉంటారు? ఒక్క పక్షం
అది వారు సర్వీస్ అన్నమాట. ఈ లోపు పేపర్ ఊరైపోతుంది. ఏం సెలవు గురూజీ, మీకేం పర్వాలేదు అన్నారు. ఈ రాత్రి అంజనం వేయిస్తా అన్నారు కదా, ఎలాగా? ఏం సెలవు, అన్ని పనులు నా చేయిస్తానన్నారు. ఆయన కనబడితే బాగుంది. అది ఏంటి బాబు నా తగ్గుపడుతున్నారు? ఎక్కడున్నాడరా, ఎక్కడున్నాడు? సిద్ధులు పిశాచాలు నాలాంటి మాంత్రికులు కనబడతారు, వాళ్ళు లాంటి మూఢ భక్తులు కనబడతారు, పాపం పుణ్యం ఎరిగిన పసిపిల్లలకు కనబడతారు, ఇతరులకు కనబడరు. నువ్వు రెండు ఇంగ్లీష్ మొక్కలు చదువుకొని నాస్తికుడు కాగానే మహత్యాలు పోతాయనుకున్నావేటి? నువ్వు సొట్టకాలు తిప్పితే నీ సిద్ధులకు తగులుతుంది. నీలాగే పెద్ద కబుర్లు చెప్పిన రిజిస్ట్రీకి శ్మశానంలో తీసుకెళ్లి దెయ్యాన్ని చూపించేసరికి 6 నెలలు ఉష్ణం పెట్టుకున్నాడు. సిద్ధులు నిందిస్తే బుర్ర పగులుతుంది. అదేంటి బాబు బైరంగరు? దొంగ గాడిద కొడక రెడ్డి గారు, మీరు సాక్ష్యాలు కుదుర్చుకోవడం మానేసి ఈ గవరయ్య బాయిలో పెడితే మరి తెలుస్తారా? అలా అనకండి గవరయ్య గారు, మనకు ముఖ్యమైన సాక్షి. సాయం వల్లే మనం ఒడ్డెత్తాలి. కిరస్థాన భ్రష్టులు చేరిన చోట మాంత్రికులు సిద్ధులు ఉండచడదు. రెండు గురించి గౌరవనా ఎక్కడికి వెళ్తారు? నాకు తోచిన చోటకు. మరి సాక్ష్యం అవధానులు గారు పెళ్ళాడినది కామరే పిశాచం. అది మనిషి వాడగింతి పారిపోయిందని నేను అబద్ధం సాక్ష్యం చెప్పానంటే నాకు మంత్రం అనేది మళ్ళీ పలుకుతుందా? నా వంతు అగ్గిరేసాడు సాక్ష్యం పలకమను. నమ్మి చెన్నివారు లేరు, నమ్మక చెడిపోతే పోయారు. ఇన్స్పెక్టర్ గారు నీకంటే ఎక్కువ ఇంగ్లీష్ చదువుకున్నా ఆయనకు మన శాస్త్రాల్లో నమ్మకాలు పోలేదు. ఆయన దగ్గరికి వెళ్తారా ఏంటి? కబురంపారు. రండి రండి గౌరయ్య, నాకు చిన్న మాట. ఆ చిన్న మాట ఏదో ఆ మహానుభావుడితో చెప్పండి. ఈ సాక్ష్యం మాట మీరు దక్కించుకున్నారు, మరి సాక్ష్యం అన్నదే రాదు. ఆ మాటకొస్తే నేనే సాక్ష్యానికి దిగి కేసు నీళ్లు నీళ్లు కారించేస్తాను. నా తనాగా చూతురు కానీ సౌజన్యారావు పంతులతో మాత్రం ఈ మాట ఇంకా చెప్పకండి.